హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు ఆర్ వి ప్రసాద్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మన మొబైల్లో ఎడ్జ్ లైట్స్ అనేది అంటే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా డిస్ప్లేలో ఈ యొక్క ఎడ్జ్ లైట్స్ అనేది మనం ఎలా సెట్ చేసుకోవాలి మన యొక్క మొబైల్లో అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన సింబల్ అప్లికేషన్ చేసి పైన ఆల్ ఉంది వస్తుంది ఆల్ మీద క్లిక్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లో అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు మీరు గమనిస్తున్నారు కదా ఈ యొక్క ఎడ్జ్ లైట్స్ అనేది మీకు చుట్టూ బార్డర్లో కనిపిస్తున్నాయి కదా ఈ యొక్క ఎడ్జ్ లైట్స్ అనేది మనం సింపుల్గా సెట్ చేసుకోవచ్చు కానీ మీకు మీ దగ్గర అంటే మీరు యూజ్ చేసే మొబైల్లో యామోలో డిస్ప్లే అనేది కంపల్సరీగా ఉండాలి యామోలో డిస్ప్లే ఉంటే మాత్రం కొన్ని మొబైల్లలో ఈ యొక్క ఆప్షన్ అయితే రాలేదు కానీ చాలా వరకు నైంటీ పర్సెంట్ మొబైల్లో అయితే ఈ యొక్క ఆప్షన్ అయితే ఇచ్చాడు కొన్ని మోడల్స్లో మాత్రమే ఇవ్వలేదు చాలా వరకు మోడల్స్లో అయితే ఈ యొక్క ఆప్షన్ అయితే ఇచ్చాడు కాబట్టి మీరైతే సెట్ చేసుకోవచ్చు ఈ యొక్క సెట్ చేసుకునే ప్రాసెస్ అనేది ఇప్పుడు చూద్దాం సింపుల్గా మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం సింపుల్గా సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాలి ఇలా సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఆప్షన్ రావడం జరుగుతుంది ఇక్కడ పర్సనలైజేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్లు అయితే మనకు కనిపిస్తున్నాయి కదా ఇందులో సింపుల్గా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ ఎడ్జ్ లైట్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఇలా ఆప్షన్ రావడం జరుగుతుంది అనమాట ఇందులో నోటిఫికేషన్ రిసీవ్డ్ వెన్ స్క్రీన్ ఈజ్ ఆఫ్ దీని మీద మనం క్లిక్ చేసి దీన్ని మనం ఎనేబుల్ చేసుకోవాలన్నమాట ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కలర్స్ ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ కూడా మనం ఇందులో సెట్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు త్రీ టైప్స్ కలర్స్ అయితే ఇచ్చారు ఈ యొక్క నియో పర్పుల్ తర్వాత వసిన్ బ్లూ తర్వాత యాంబర్ ఆరెంజ్ అనమాట ఇందులో మనము ఏదైతే క్లిక్ చేస్తామో ఇక్కడ బార్డర్లలో ఆ కలర్ అయితే రావడం జరుగుతుంది తర్వాత బ్లూ కావాలంటే బ్లూ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు ఇక నేను ఒక కలర్ అయితే సెలెక్ట్ చేస్తాను సెలెక్ట్ చేసిన తర్వాత సింపుల్గా బ్యాక్ వచ్చేద్దాం బ్యాక్ వచ్చిన తర్వాత ఇంకొక ఆప్షన్ వచ్చేసి ఇన్కమింగ్ కాల్స్ మనకు ఎప్పుడైనా ఇన్కమింగ్ కాల్స్ వచ్చినప్పుడు ఈ యొక్క బార్డర్స్లో మనకి ఇలా రావడం జరుగుతుంది అనమాట ఇవి వచ్చినప్పుడు అంటే కొంచెం అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది దీనికి సెట్ చేయాలంటే మనకు ఇన్కమింగ్ కాల్స్ మీద క్లిక్ చేసి మనకు నచ్చిన కలర్ అయితే మనం చెట్ చేసుకోవచ్చు తర్వాత అప్లై ఎఫెక్ట్ టు ఆల్ కాంటాక్ట్స్ లేదంటే ఇక ఆల్ ఇన్కమింగ్ కాల్స్ ఫేవరెట్ ఫేవరెటెడ్ కాంటాక్ట్స్ తర్వాత విఏబీ కాంటాక్ట్స్ మనకి ఏది కావాలంటే అది మనం సెట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఆల్ కాంటాక్ట్స్ మీద సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసిన తర్వాత సింపుల్గా దీన్ని బ్యాక్ వచ్చినట్లయితే మనకి ఇలా రావడం జరుగుతుంది ఇట్లా మనకు మనకు కాల్స్ వచ్చినప్పుడు ఇలా చుట్టూ బార్డర్లు అయితే ఈ యొక్క కలర్ అనేది రావడం జరుగుతుంది అనమాట దీనికి మీకు మీరు వచ్చేసి ఎటువంటి థర్డ్ పార్టీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు సింపుల్గా దీంట్లోనే ఇన్బిల్ట్లో మీరు ఈ యొక్క సెట్టింగ్స్ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే దీనికి ఎటువంటి యాప్ థర్డ్ పార్టీ యాప్ అయితే ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు సింపుల్గా మరొకసారి చెప్తాను చూడండి సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత సింపుల్గా పర్సనలైజేషన్ మీద క్లిక్ చేయాలి తర్వాత స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఎడ్జ్ లైట్స్ మీద క్లిక్ చేయాలి ఎడ్జ్ లైట్ మీద క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా మనం ఈ యొక్క నోటిఫికేషన్స్ తర్వాత ఇన్కమింగ్ కాల్స్ మనం సెట్ చేసుకున్నట్లయితే మనకు ఇదా ఈ యొక్క ఎఫెక్ట్ అనేది మనకు సెట్ అయిపోతుంది అనమాట ఇలాగా ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీకు ఎడ్జ్ లైట్స్ అనేది ఎలా సెట్ చేయాలి అనేది అయితే క్లియర్గా అర్థమైంది అనుకుంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా అలాగే మీరు ఫస్ట్ మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన సింబల్ ల్యాప్ట్స్ చేసి పైన ఆలో వచ్చింది ఆలో మీరు క్లిక్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అప్పుడు తెలుసుకోవచ్చు అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్